వరుస ఓటములతో నిరసించిన కాంగ్రెస్ లో పునరుత్తేజం తీసుకొచ్చి పార్టీ శ్రేణులకు ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు అధినేత్ర సోనియా గాంధీ భారత్ జోడో విధానాన్ని ఇచ్చారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా యాత్ర సాగుతుంది. సీనియర్లు జూనియర్లు తేడా లేకుండా నేతలు కార్యకర్తలంతా భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం చింతన్ శిబిరంలో ముగింపు కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. పార్టీలో చేపట్టాల్సిన సంస్కరణలపై చింతన్ శిబిరంలో విస్తృతంగా చర్చించామని సోనియా అన్నారు. అందుకు 2-3 రోజుల్లో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తన నేతృత్వంలో రానున్న అడ్వైజరీ కమిటీ వల్ల సీనియర్ సహచరుల అనుభవం నుంచి తాను నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. అది నిర్ణయాలు తీసుకునే కమిటీ కాదని స్పష్టత ఇచ్చారు. Prices of essential items of mass communication, of mass consumption, like cooking gas, cooking oil, pulses, vegetables, fertilizers, petrol and diesel, continue their upward march, placing an intolerable burden on crores of families. Public sector companies built up with such careful planning, with economic and social objectives in mind by earlier Congress government, are now being privatized with a vengeance.